శ్రీ గురుభ్యో నమః. మిథున లగ్నం అంటేనే వ్యాపార లగ్నం, ద్విస్వభావం కలిగిన లగ్నం. రెండు స్వభావాలు, ఒకటి తాను నొప్పక అవతల వాడు నొప్పించక తిరుగుడు వాడు ధన్యుడు సుమతి అని ఏ విధంగా మనసు చెప్తారు పెద్దవాడు. ఎవరిని నొప్పించకుండా తిరగాలి, అందరికీ మంచి చేయాలని ఒక సద్భావనతో వాడు కొంచెం అబద్ధం చెప్పినా దాంట్లో దోషం ఉండదు. ఆ విధంగా ఆ మిథున లగ్నం వాళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇది ఒక వ్యాపారస్తుడికే చెల్లుతుంది, అందరికీ చెల్లదు. ఒక వ్యాపారం చేయాలనుకున్నాడు అనుకోండి, ఇక్కడ 10 రూపాయలు వస్తే 20 రూపాయలు అమ్ముతాడు. గట్టిగా మాట్లాడితే పోలేండి మీకోసం 15 రూపాయలకు ఇస్తాను అంటాడు. మీరు కాబట్టి ఇస్తున్నాను అంటాడు, అక్కడ చిన్న అబద్ధం అంటుంటాడు. అక్కడికే 5 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది వాడికి. కాదు సర్వా మీకోసమని తెచ్చానండి అంటాడు. అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అమ్ముతున్నాను అంటాడు. ఇంకేవో చాలా రకరకాలుగా చెప్తాడు, మొత్తానికి ఆ వస్తువు ఇస్తాను అవతలని కన్వీన్స్ చేసి. అక్కడికి ఒక ప్రాఫిట్, నాకు 1 రూపాయి కూడా ప్రాఫిట్ లేదండి, ఇదిగో మీకు వచ్చిన ధరకు మీకు ఇచ్చేస్తున్నాను, ఎంఆర్పి చూడండి, ఇదిగో 15 రూపాయలు అంటాడు. వాడికి తెలుసు ఎంఆర్పి మీద వాళ్ళ కంపెనీ వాడు వాడు 20% ఇస్తారని. కానీ వీడు చెప్తాడు ఎంఆర్పి అందుకుంటే అదే కదా పిలుస్తున్నాను అంటాడు. వాడు ఆనందం, వీడు ఆనందం. అంటే ఏదో ఒక చమత్కారం, అంటే ఒక అబద్ధం అనేది అక్కడ కనబడుతోంది. కాబట్టి న్యాయబద్ధంగా వ్యాపారం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ద్విస్వభావం కలిగిన వాడే ఒక వైశ్యుడు అంట అనమాట. వాడు ఆ విధంగా ఆలోచిస్తూ చక్కగా వ్యాపారాన్ని ఉన్నతమైన స్థాయి చేసినట్టు తన జీవనోపాధి కడుక్కుంటూ 10 మందికి ఉపయోగపడేటట్టుగా జరుగుతున్నాడు వ్యవహారంతో. ఈ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు వ్యాపార కేంద్రంతో ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రతిదీ వ్యాపార రంగాన్ని చూస్తుంటారు. ఇంట్లో ఖర్చు పెట్టినా అలాగే చూస్తారు, ఆడపిల్లలు ఖర్చు పెట్టినా, భార్య ఖర్చు పెట్టినా, ఎవరు ఖర్చు పెట్టినా, తన కోసం ఖర్చు పెట్టుకోవాలనుకున్నా, ఇది ఏందో ఏదో లాభం ఉంటుందండి ఖర్చు పెట్టడం ప్రయత్నం చేస్తారు. ఒక ప్రయాణం చేస్తున్నట్టు అవతల వాళ్ళు కూడా మనకేమో ఇస్తుందంటే వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటారు. ఆ తత్వం అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం నేరో మైండెడ్ అనుకోవచ్చు, ఏదైనా ఆ ద్వేషభావం ప్రతి దాంట్లో ఒక లాభము అనేది త్రాసు ఉండాలి, ఉంటేనే పనిచేస్తారు. అటువంటిప్పుడు ఆ స్వభావంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే వ్యాపారంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, అలా చేస్తారు వ్యాపారం. వాళ్ళు బుధుడు కూడా సంపూర్ణ అనుగ్రహం ఇస్తున్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళని ఎవరు అడ్డువాపు ఉండదు. అలాంటి వ్యాపారస్తులు మన భారతదేశంలో 2000 లక్షల మంది ఉన్నారు. చేత మీ జాతకంలో మిథున లగ్నం ఉండడం వల్ల 50% వ్యాపారం ఖచ్చితంగా చేయగలుగుతారు. తర్వాత బుధుడునే స్థానాన్ని బట్టి వ్యాపారం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏమీ లేదు, బుధుని లగ్నమే ఉంటుంది, ఎన్ని గ్రహాలు అనుగ్రహించట్లేదంటే అప్పుడు ఏ విధంగా ఆ బలాన్ని పెంచుకోలేదని జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నాడు. ఒక రత్నం ద్వారా కానీ, ఒక మంత్రం ద్వారా కానీ, కొన్ని కర్మల ద్వారా కానీ మనం సక్సెస్ అయ్యే అవకాశం. ఆ విధంగా చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళిన ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఆ లగ్నం వాళ్ళు జీవితంలో ఒక వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారం ఒక ధనాన్ని సంపాదించి ఆనందకరమైన జీవనం కలుగుతారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నాన్ని కూడా మీరు ఒకసారి ఎపిసోడ్ చూసిన తర్వాత ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీ జీవితాన్ని మార్చగలుగుతాను, మరొకసారి చెప్పగలుగుతాం, రాజమార్గంలో ఆ జీవనం పొందేటట్టు చేయగలుగుతాం. శుభం ప్రయాత్రం.